నీ ఏ మనుషులరా నాయన, మీరు మీ దిక్కుమాలిన పోస్టులు, మీకు నచ్చిన లీడర్కు భజన వేసుకోర్రి, మీకు నచ్చిన పార్టీకి చిరుతలు కొట్టుర్రి, ఎవ్వరు అద్దనరు. కానీ సోషల్ మీడియాలో ఏది రాసినా ఏ కామెంట్ పెట్టినా జరంత సోయితోటి చేయుర్రి. ఏ నాకు మా పార్టీ ఉంది, మా వాళ్ళు చూసుకుంటారని ఓవర్ చేస్తారా అంటే ఉత్తపుండానికి మీరు కేసుల పాలవుతారు సుమా. ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. పాపం అక్కకు దుఃఖం ఆగుతలేదు. మొన్న దుబ్బాకల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు వంచే మీటింగ్ లా మంత్రి సురేఖ్ అక్కకు గీ నూలు దండేసిండు ఎంపీ రఘునందన్ సారు. గా ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఎచ్చి పచ్చి రాస్తుండ్రు బిఆర్ఎస్ సోషల్ మీడియా సిపాయిలు. రాఖీ కడతది చెల్లె, అదే పద్ధతిలో ఒక అన్న, అది పూలదండ కూడా కాదు. పూలదండ వేసుకుంటే తప్పు, నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను. రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి, అక్క నీ దండం పెడతా, నీ కాలు మొక్క, నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా. ఇదంతా కేటీఆర్ గారే ఎన్నుకుండి నడిపిస్తుండనేది మంత్రి మేడం మాట. పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా, కేటీఆర్ కబడ్దారని చెప్తా ఉన్నాను. గిసొంటి దిక్కుమాలిన రాతలు రాసినోళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. ఇదే ముచ్చట మీద కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ భవన్ ముట్టడికొస్తే అటు కారోళ్లు మరలబడే వరకు కిస్సర బస్సర నడిచింది.